చేయడం పెద్ద ఆధ్యాత్మికత అని. అంటే మూడో మూడు ముక్కల్లో, మూడో మూడు చిన్న వాక్యాల్లో ఇంత పెద్ద ఆధ్యాత్మిక చెప్పాడు. బాగా అడుచుకోండి, లంజే లంజే ఎన్ను లౌకిక ధర్మాన, అంటే ప్రపంచ ధర్మంలో మీరు లంజ లంజ అంటున్నారు, కానీ లంజ కానిది ఎవరు ఈ భూమి మీద? లంజ కానిది ఎవరు రాజ్యమందు? లంజ కొడుకు బ్రహ్మ రాసెట్లో రాశారా అన్నాడు. మళ్ళా లంజ కానిది ఎవరు అని ఆయనే ప్రశ్న వేసినప్పుడు ఎవరు లేడం మీద తెలిసిపోతుంది. అవతే మళ్ళీ బ్రహ్మదేవుని ఊరిపించినప్పుడు ఇష్టం బ్రహ్మనే కానీ వాళ్ళు కూడా ఎవరు అవను? ఎవరలా లంజ కొడుకేనా? విష్ణువు కూడా విష్ణు లంజకుడికి, ఈశ్వరు లంజకుడికి, బ్రహ్మను కూడా ఆయన విడిచిపెట్టలేదు. మనం విడిచిపెట్టే ఆయన విడిచిపెట్టలేదు. తర్వాత సాక్షి విందు దట్ట సాక్షి టీవీ ఇంకోటి ఉంది, అదంత ఇంపార్టెంట్ కదా సాక్షి టీవీ. క్రైమో క్రీమో అని వస్తుంది చూడు, క్రైమ్ క్రైమో క్రీమో అని వస్తుంది సాక్షి టీవీ. మంత్రాలకు చింతకాలు రాల్తాయి, రాల్తాయలే తెలియదని మహిమలు మంత్రతంత్రాలతో వలవేసే కిలాడీలకు కొందరు ఆడవాళ్ళు మాత్రం ఫిదా అయిపోతున్నారు. అమ్మాయిలకు ఇలా వల వేసి అలా ఆశ్రమాలకు తరలిస్తున్నారు. ఆశ్రమం ముసుగులో అరాచకాలకు తెరదీసిన ఓ ఘటన కడప జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇది కడప జిల్లా వీరపల్లి మండలంలోని ఓ స్వామివారి ఆశ్రమం. తాడిపత్రిక చెందిన ఓ ప్రబోధానంద ఆశ్రమం నుంచి 15 మంది శిష్యులు ఇక్కడకు వచ్చారు. ఈ ఆశ్రమంలో ఉన్న రవిదేవులు చిందకమాదారు. బండరాళ్లతో మోదీ చంపబోయారని బాధితుడు చెబుతున్నాడు. అసలు విషయానికి వస్తే కరీంనగర్ కు చెందిన రవిదేవ్ చెల్లెలు నీలిమ తాడిపత్రిలోని ప్రబోధానంద స్వామి ఆశ్రమంలో ఉంటోంది. పెళ్లి చేస్తామని చెప్పి ఓ మహిళ మాయమాటలకు స్వామివారి ఆశ్రమంలో చేరింది నీలిమ. చెల్లెలి కోసం ఆశ్రమానికి చేరిన రవిదేవ్ ఆశ్రమంలో కొన్ని రోజుల పాటు ఉన్నాడు. అక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలపై ఆరాధిస్తానంటున్నాడు. కర్నూలు ఉంటాడు ఆయన, మా రెండు నాయుడు అంట ఆయన. వాళ్ళందరూ మార్పు నేనే మార్పు చేసిన అనుకున్నాడు. వాళ్ళకు తెలిసి మారి నేను ఎవరికి కూడా ఏం చెప్పలేదు స్వామి. ఏం జరిగేది బయటికి రానేరు. కొంత వ్యక్తులను చంపడం కానీ వ్యభిచారం కానీ ఏ జరిగినా బయటికి రాకుండా ఎవరైనా పోతే అందులోనే కట్టేసి అందులోనే చంపేస్తారు స్వామి. అందులోనే పునాదులను వేసి చంపేస్తారు. చెల్లెలకు అసలు విషయం చెప్పిన రవిదేవ్ చెల్లెలను తీసుకుని కడప జిల్లా వీరపల్లి మండలం సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో ఉంటున్నారు. తాడిపత్రిలోని ప్రబోధానంద ఆశ్రమంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ బయటకు వస్తాయని తన అన్నపై దాడి చేస్తారంటోంది నీలిమ. ఆయన వాళ్ళని కూడా దూరం చేసి అంత మోహన ఉండొద్దు అని చెప్పి అందరిని దూరం చేసి ఆడవాళ్ళని పెళ్ళైన వాళ్ళని వదిలిపెట్టేసి రమ్మని, పెళ్లి కాని వాళ్ళని తల్లిదండ్రులను వదిలిపెట్టేసి రమ్మని చెప్పి అందరిని అక్కడికి చేర్చి పెళ్లి చేస్తామని, కొంతమందిని వాడుకోవడము అవన్నీ జరిగినాయి అన్నమాట. కొంతమందికి పెళ్లి కూడా చేసినట్టు బయట అక్కడోళ్ళని కలిపి నేను పెళ్లి చేస్తున్నా అని బయటకు చూపించేసి నా కూడా పెళ్లి చేస్తాను అని చెప్పేసి తీసుకెళ్లారు. అది చూపిలేదు. పలానోళ్ళు చేస్తాము అనేసి కొన్ని రోజులు జరిపేసారు. ఆ తర్వాత మా అన్నయ్య వచ్చిండు. మా అన్నయ్య వచ్చి అంతా కూపి అంతా లాగేసి తన ఇంటికి తీసుకెళ్లాడు అన్నమాట. ఏది ఏమైనా దారుణాలకు అడ్డాగా మారిన ఆశ్రమాలపై పోలీసులు నిఘా ఉంచాలని కడప జిల్లా వాసులు కోరుతున్నారు. సాక్షి న్యూస్ కడప జిల్లా. నిమిషం అంత తొందరైతే ఎట్లా బాబు? సూర్యాయన ఎవరు? సాక్షి ఫ్రెండ్ ఎవరు?
ఏమయ్యా నేనేం సాధకంలే చెప్పు స్వామి ఎవరు సూర్య సూర్య ఆయన ఆయన ఓ నమస్కారం పెడతామని అతకట్టం లేదు సాక్షి ఆయనకు ఏదైనా రీసెంట్ది తారీఖు జరిగింది అనుకుంటున్నా ఆమె రైట్ 16వ తారీఖు జరిగింది చిన్న పొడబల అనేటువంటి ఒక కంప్లీట్గా ఎక్కువ వెహికల్ సెక్షన్ ఉండేటువంటిది అయితే అన్ని కులాల వారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అక్కడ ఈయన శిష్యులు ఉన్నారు హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు అందరూ ఉన్నారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఒక కులము ఒక వర్గము ఒక పార్టీ అనేది కాదు కాంగ్రెస్ ఉందాడా బీజేపీ ఉందాడా వైసీపీ ఉందాడా తెలుగుదేశం ఉందాడా ఈవెన్ కమ్యూనిస్టులు కూడా ఉన్నారు అక్కడ. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇది పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా జరిగినటువంటి ఒక ఈ సౌత్ ఇండియాలో ఎప్పుడూ జరగని విధంగా ఒక సంఘటన ఇది. యావత్ భారతదేశం ఈ ఒక్క రాష్ట్రమే కాదు ఆ చిన్న పడవలే కాదు యావత్ భారతదేశం అత్యంత ఆనందపూర్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకుడు పూజిస్తారు
వినాయక నిమజ్జనం జరుగుతుంది. వినాయక నిమజ్జనం జరిగినప్పుడు తప్పెట్లు తాళాలతో కోలాహలంగా బయలుదేరి వెళ్తారు. ఇది ఒక్క ఆ ఊర్లోనే కాదు, ఒక్క విజయవాడలో కాదు, ఒక బాంబేలో కాదు, ఒక ఢిల్లీలో కాదు, యావత్ భారతదేశంలో కూడా వినాయకుడిని సాగనంపేటప్పుడు ఉత్సాహంగా కేరింతలు కొడుతూ తప్పట్లు తాళాలతో పోయేటువంటిది ఆచారం. ఇది ఇప్పుడు కాదు, అది వీర సావర్కరో గోఖలేనో ఇది మొదలు పెట్టేప్పటి నుంచి, గోఖలే అనుకుంటే ఇది మొదలు పెట్టించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు యావత్ దేశము ఆచరించేటువంటిది. మరీ ప్రత్యేకంగా మా తాడిపత్రిలో 3 మసీదుల ఎదురుగా ఈ ఊరేగింపు జరుగుతుంది. 3 మసీదుల్లో ఉన్నటువంటి మా తాడిపత్రి ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ జరిగేటువంటి కార్యక్రమానికి స్వాగతం పలుకుతారు, సహకరిస్తారు. అక్కడ ఇది మిట్ట మధ్యాహ్నం జరుగుతుంది, ఎప్పుడో 2కో 3కో స్టార్ట్ అవుతుంది. అందువల్ల మా ముస్లిం సోదరులు అక్కడ మజ్జిగ ఏర్పాటు చేస్తారు, నీళ్ళు ఏర్పాటు చేస్తారు, కొంతమంది టెంకాయ కూడా ఇస్తారు దేవుడికి. ఇలా ఎలాంటివి లేకుండా జరిగేటువంటి ప్రాంతంలో ఆ స్వామి వాడికి ఏం పోయే కాలం వచ్చిందో ఆ సర్వేశ్వరుడికి తెలియాలి. వాళ్ళు ఎట్లా స్వామి అని అంటున్నారు నాకు అంతకు తెలియదు, ఇందాకనే మీకు చూపించా. బ్రహ్మదేవుడు దొంగ లజ్జ కొడుకే లజ్జ ముడక పుట్టినోడే, ఈశ్వరుడు లజ్జకు పుట్టినోడే, విష్ణు అట్లా పుట్టినోడే అని ప్రబోధించేవాడు వీడు ఒక స్వామి అని నేను అడుగుతున్నా. ఇవాళ 1 రోజు ఏం జరిగింది, అందరూ పోయినట్టే, అందరూ పోయినట్టే కానీ ఆ రథాలు తీసుకొని ఆ విగ్రహాలను తీసుకొని ట్రాక్టర్లో పెట్టుకొని అది పబ్లిక్ రస్తా, గవర్నమెంట్ వేసినటువంటి సిమెంట్ రోడ్, ఆ సిమెంట్ రోడ్డు మీద పోతా ఉంటే 3 విగ్రహాలను, వినాయకుడి విగ్రహాలను ఆ ట్రాక్టర్లను కాల్చాడు. ఎలా కాల్చాడు, మామూలుగా ఎండింగ్లో మీరందరూ చూడండి, స్టార్ట్ అయ్యేటప్పుడు వాడు వీడు అందరూ ఉంటారు, రాను ఆ ఊరేగింపు సన్నగిల్లుతుంది, ఆ నిర్వాహకులు మాత్రమే ఉంటారు. తీరా నదిలోనో చెరువులోనో కలిపేటప్పుడు చూస్తే మొదట్లో స్టార్ట్ అయినంత జనం ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది, ఒక్కొక్క రథం వెంట ఓ 10 మంది ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ లేరు. వాళ్ళ పైన అక్కడికి వస్తూనే ఆశ్రమంలోకి వస్తూ ఆశ్రమం దగ్గరకు వస్తూనే సిమెంట్ రోడ్డు పైన ఉండగానే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేసినటువంటి సిమెంట్ రోడ్డు ఉండగానే పైనుంచి రాళ్లతో మోదినారు, దెబ్బలు తగిలినాయి. ఆ దెబ్బలు ధాటికి తట్టుకోలేక ఆ స్వాములను ఆ ట్రాక్టర్ను అక్కడే వదిలేసి పరిగెట్టారు. పరిగెట్టిన తర్వాత వీడు హిందూ అయితే ఆ రకంగా ఏది తీసేసిన ఆయిల్, ఈ ట్రా ఈ వెహికల్స్లో రిమూవ్ చేసినటువంటి ఆయిల్ నల్లగా ఉంటుంది, ఆ ఆయిల్ పోసి ఇగ్గి పెట్టాడు ఈ 3 వినాయక విగ్రహాలకు. ట్రాక్టర్లు పోయినాయి, అన్నీ పోయినాయి. తర్వాత మిగతా వాళ్ళని వెంటబడి వాళ్ళ ఇష్టానుసారంగా స్థైర్య విహారం చేశారు. ఒక చిన్న పడవలే కాదు, ఆ పక్కన ఇంకొక పల్లె ఉంది పెద్ద పొలమడాలి, ఆ 2 పల్లెలు పైన పడి స్థైర్య విహారం చేసి ఆడ మొగ పిల్ల మేక పాప అనేటువంటి విదర్శన లేకుండా, కుంటోడు గుడ్డోడు అనేటువంటి మాటలు లేకుండా అంత దారుణంగా విపరీతంగా ఇళ్లలోకి దూరుకుంటారు. అవి ఏం ఆయుధాలో మాకైతే తెలియడం లేదు. మాకు మామూలుగా తెలిసేది వేటకొడవలి బరిస, అవి కాదు. డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు ఆ గాయలు చూసి, ఇది ఎక్కడా సార్, రాయలసీమలో ఎక్కడా ఇలాంటి, ఇంతవరకు మేము ఎన్నో ఫ్రాక్షన్స్లో చూసాము, పరీక్షలు చేసాము, కానీ ఇలాంటి ఆయుధాలు ఎక్కడా చూడలేదు. ఇంత పదునైనవి, అవి బ్లేడ్లో మరి మేకులో తెలియదు కానీ ఇట్లా చీలిస్తే ఇదంతా చీలిపోతుంది. అలాంటి ఆయుధాలతో దాడి చేసి, విచక్షణ దాడి చేసి 2 ఫ్యాక్టరీలు అనుకుంటా, 2 ఫ్యాక్టరీలను కూడా కాల్ చేశాను. మోటార్ సైకిళ్ళు, ఆ ఫ్యాక్టరీల దగ్గర ఉన్నటువంటి మోటార్ సైకిళ్ళు వాటిని కూడా అన్ని కాల్ చేశాను.
బజార్లో పోయేటువంటి ఆటోని నిలిపి ఆటోను కాల్ చేస్తారు. హైవే పైన పోయేటువంటి ట్రాక్టర్ ఆటోను కూడా కాల్చారు. ట్రాక్టర్లు కాలిపోయి దెబ్బలు తగిలాయి, ఫ్యాక్టరీలు నాశనమైనాయి, బండలు ఫ్యాక్టరీలు. ఇవన్నీ జరిగినప్పుడు పోలీసులు అక్కడ పోలీసులు ఉన్నారు, 8 మందో 10 మందో 15 మందో ఎంత ఉన్నారో నాకు తెలియదు, కానీ బట్ దెర్ ఆర్ పోలీస్. వాళ్ళంతా ప్రేక్షక పాత్ర చూస్తూ ఉన్నారు. ఫస్ట్ డే జరిగితే జరిగింది, వాట్ హ్యాపెన్ సెకండ్ డే? నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవా అంత దారుణం జరిగితే? ఆ ఒక్కరోజే 10 మంది పైన గాయాలు తగిలితే, 40 ప్రమాద పరిస్థితులు ఉండి హాస్పిటల్స్కి చేరితే 40-45 మందికి ఇవంతా శరీరాలన్నీ పీక్కపోతే, ఈ నీళ్ళతో కొడితే వాతలు పెట్టుకున్నాయి, ఆ టీవీలో ఉన్నాయి, ఇవన్నీ మీరంతా పబ్లిష్ చేశారు పేపర్లో, వాటిలో చూశారు. పోలీసు నెక్స్ట్ డే ఏమైనా చర్య తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉండదా? ఒకవేళ 8 మందో 7 మందో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఆ రోజు ఏదో జరిగిపోయింది, కానీ నెక్స్ట్ డే రమారమి 15 మంది ఆఫీసర్లు ఉన్నారు అక్కడ. నెక్స్ట్ డే ఇది 3:30-4 జరిగింది ఇన్సిడెంట్. నేను ఆ పరిసరాల్లో అంటే ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో బుచ్చుకోట అనే చోట నేనున్నా. నాకు బై 5:30 కెప్టెన్ తీసాను, నేను వెంటనే పోదామా అనుకున్నా. ఇలాంటి చోట ఎవరైనా నాయకుడు పోతే నాయకుడు వెంట పోయిన వాళ్ళు ఊరకుండరు, మళ్ళా దాన్ని ఫ్లేరప్ ఎత్తించేదానికి అవకాశం ఉంది, ఎత్తేదానికి అవకాశం ఉంది. రాయా రప్పో వేసేటువంటి వాళ్ళు ఉంటారు ఇటువైపు కూడా. కాబట్టి నేను ఇప్పుడు పోవటం మంచిది కాదు అని చెప్పేసి నెక్స్ట్ డే 9 గంటలకు వెళ్ళాను. నేను అక్కడ పోయేటప్పటికీ 100-150 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. అదేదో పాకిస్తాన్తోనో లేకపోతే చైనాతోనో యుద్ధాన్ని పోయినట్టుగా హెల్మెట్ గిల్మెట్ అవి ఇవి అన్నీ వేసుకున్నారు. కానీ ఒక 15 మంది ఆఫీసర్లు ఉంటే రైట్ ఫ్రమ్ ది సబ్ ఇన్స్పెక్టర్ అప్ టు ది ఎస్పీ, 4 జిల్లాలు 5 జిల్లాలు ఎస్పీలు వచ్చారు. ఒక 150 మందో 200 మందో పోలీసులు ఉన్నారు, అందరికి హెల్మెట్లు ఉన్నాయి, వాళ్లకు పోలీసుల చేతుల్లో ఈ లాఠీలు ఉన్నాయి. ఎందుకున్నాయో అవి నాకైతే అర్థం కాదు. ఈ పోలీసులకు లైసెన్స్ రాయగలవి, వాళ్ళు ఆల్వేస్ 24 గంటలు ఎక్కడైనా ఏదైనా జరిగేటువంటి ప్రమాదం ఉందని ఊహించినా, ఏదైనా జరిగినా వితౌట్ ది పిస్టల్ వితౌట్ ది ఆర్మ్స్ దే షుడ్ నాట్ మూవ్. పెద్ద మనిషి పెళ్లి కొడుకులు మాత్రం వచ్చారు ఆఫీసర్లంతా, ఒక 15 మంది. 9 గంటలకు నేను పోయా. 9 గంటలకు పోతే నువ్వు ఊర్లోకి ఎంటర్ కాకూడదు, నువ్వు పోయేదానికి వీల్లేదని పోలీసులు అన్న అడ్డగించిన వాళ్ళు అడ్డగించిన దాంట్లో నేను వాళ్ళు ప్రికాషన్ తీసుకునే దాంట్లో నేనేమి తప్పుపట్టాను. కానీ 9 గంటల నుంచి నేను రోడ్డు పైన 12:30 వరకు ఎర్రటి ఎండలో కూర్చుంటే ఏమి సారు నీడక బాగండి, లేకపోతే మేము ఉన్నాం రక్షణగా, మీరు పోదాం రండి అనలేదు. నేను చాలా స్పష్టంగా చెప్పా, ఐ విల్ ట్రావెల్ అలోన్ విత్ మై డ్రైవర్, నాకెవరు మంది మార్పలవద్దు, ఈ ఊరు వాళ్ళందరినీ ఈ ప్రాంతం వాళ్ళందరినీ ఎవరు నా వెంట రాకుండా చూస్తానేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పినా పోలీసులు నన్ను అలౌ చేయరు. సరే, అక్కడ ఉన్నటువంటి ఆ ఎండకు 12:30 ఎవరో తెచ్చి ఒక చిన్న శామ్య అనేది సార్, నేను కూర్చున్న స్థలానికి ఆ ఆశ్రమానికి సుమారు 3/4 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ కూర్చున్నాను, నా చుట్టూ పోలీసులు ఉన్నారు, ఆశ్రమంతా సంతోషంగా నవ్వుకుంటూ అట్లా ఇట్లా ఉన్నారు. ఇప్పుడు నా మీద రాళ్ళు పడతాయనేటువంటిది వాళ్ళు ప్రిడిక్ట్ చేయటంలో తప్పులేదు, కానీ రాళ్ళు పడ్డా మీరు 150 మంది ఉన్నారే, ఏమి ఏమి చేశారు అని నేను అడుగుతున్నా. కాంట్ యూ గివ్ మీ ప్రొటెక్షన్ టు అవర్ ఎంపీ? 40 సంవత్సరాలుగా నేను ఆ ప్రాంతానికి ప్రతినిధిగా ఉన్నా,
ఇస్ ఇట్ నాట్ మై ప్రైమరీ డ్యూటీ టు గో అండ్ కన్సోల్ దెమ్ టు సీ ది లాస్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇస్ ఇట్ నాట్ నేను యాక్చువల్గా ఆ రోజు రాత్రే పోవాలా అలా కాకుండా నెక్స్ట్ డే పోతే కూడా నువ్వు పోకూడదనంటే ఇదేంది నాకు అర్థం కాలే నన్ను పోలేదా రెండున్నరప్పుడు ఆడ సైరన్ ఉంది ఆ సైరన్ వాడు మాకంత వినపడతాడు ఆ సైరన్ వినపడుతూనే పొలోమని ఒక ఒక 75 మందో 100 మందో దిగి వచ్చారు రావడం రావడమే రాళ్ళేస్తూ వచ్చారు మాకంటే ముందు పోలీసులు పరుగో పరుగో ఏది మళ్ళా ఇంతలా ఇది పైన హెల్మెట్ మళ్ళా ప్యాడ్ ఇడ ఏమిటి రాయలసీమ భాషలో మాట్లాడదా ప్యాడ్ ఎప్ప మాట్లాడు అన్నీ పెట్టుకొని లాఠీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర పరిగెత్తిపోతా అంటే ఏం చేయాలా ఏం చేయాలా పరిగా పరుగు ఎవడు బుద్ధిట్టవాడు నేను కూర్చున్నటువంటి నేను అప్పటికీ లేలా నాకు ఉంటే ధైర్యం అంత ధైర్యమా అబ్బా నా మీదకి వచ్చి రాయేసేంత ధైర్యమా కానీ నాకు దొమ్మ ఫోర్ అందుకని కూర్చున్నా వచ్చారు నా స్టెంట్లోకి వచ్చారు రాయేశాడు నా పక్కన వాడు పెద్దరెడ్డి అనేవాడు కూర్చున్నాడు వా నెత్తి మీద రాయ పడతాడు వాడు కింద పడ్డాడు వాడు కింద పడ్డ తర్వాత నాకు కూడా ఇద్దరు అంగరక్షకులు ఉన్నారు మా ఒకరు కాదు రెండు ఉండే ఒకటి AK-47 ఒకటి ఇంత చంపుది మోసి 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 అల్లాడి వచ్చారు ఇన్నేళ్ళు మా నాకున్నటువంటి అంగరక్షకులు ఒక ఆయనకు లోపల ఇంతది నా పక్కన వాడు రాయబడి కింద పడితే వద్దులే డైరెక్టర్ షూట్ చేయొద్దు అట్లీస్ట్ ఇక్కడ గాలిలే కదా కాల్చి సాగకూడదా ఎందుకు ఈ పోలీసులు మాకు వీళ్ళని ఏసీ కారులో చెప్పడానికి 3 పుట్ల బోధన పెట్టడానికి ఎవడైనా బీదలా కొడుకునే నాన్ చేసిన పెట్టకపోతే ఆ ఎమ్మెల్యే కానీ ఇట్లా ఈ ఎంపీ కానీ ఇట్లా అని అది తిట్టించుకోవడానికే మేము ఎందుకు అందుకనే దాన్ని బట్టి నా పోలీసులు వద్దన్నా ఏమిటి నా 40 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు ఇది జరగలా ఎవడు నా మీదకి రాయి రప్పాయిలా నాకు పోలీసులు అవసరం రా ఇవాళ అంత వాడ సంఘటన జరుగుతా అంటే హింసాత్మకంగా జరుగుతా అంటే ఒక మనిషి చచ్చిపోతే ఈ పోలీసుల చేతుల్లో ఏంటి ఉన్నాయి ఉన్నాయి నువ్వు డైరెక్ట్గా కాల్చడం కాల్చడం అనేటువంటిది అది వేరే సమస్య పైకి గాల్లేకనే కాల్చి సాగకూడదా అని నేను అంటున్నాను వీళ్ళు గాల్లే కాల్చితే ఇంతమంది చచ్చేవాళ్ళు కాదు ఇంతమందికి ఇన్ని ఘోరమైనటువంటి గాయాలు అయ్యేట్టుగా మళ్ళా మాట్లాడితే కొంతమంది పోలీసులు ఆశాములకు మహా బాధగా ఉందట మహా కోపంగా ఉందట నేను అసమర్థత పోలీసు అన్నది కోపమా నేను వైజాగ్లో ఉన్నాయని అన్నానా హైదరాబాద్లో ఉన్నాయని అన్నానా విజయవాడలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నాను అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అసమర్థులు పోలీసు జాతి అంతటి నేను తిట్లా పీక్కుంటాడారట ఏదో తల బీక్కుంటున్నారట ఎందుకు బీక్కుంటున్నారో నాకు అర్థం కావటం లేదు జుట్టు పీక్కోవడం ఎందుకు అంటే మీకు అసోసియేషన్ ఉంది కాబట్టి అందరూ నోరు మూసుకొని ఉండాలా మీ విద్యుత్ ధర్మాన్ని మీరు నెరవేర్చినప్పుడు కూడా మేము నోరు మూసుకొని ఉండాలా నో నాకు పార్టీ ఉంది నాకు నాయకులు ఉన్నారు అంతా ఉన్నారు ఇది ఎదురుపోయినా తిరుగుబాటో లేకపోతే ఇది కాదు అక్కడ జరిగినటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టాలు చూసిన తర్వాత నీకైనా ఆవేశం వస్తుంది నాకైనా ఆవేశం వస్తుంది ఐఎమ్ సో సారీ ది లోకల్ పోలీస్ అట్టర్లీ ఫెయిల్ అందరూ ఫ్రెండ్లీ పోలీస్ సార్ ఫ్రెండ్లీ పోలీస్ అంటే వాళ్ళు పిక్ పాకెట్ కొట్టి నా కొడుకు పిలుచుకొచ్చి కూర్చోలో కూర్చోబెట్టి ఒక కప్పు కాఫీ ఇచ్చి సార్ తమను పిక్ పాకెట్ కొడుతున్నారు సార్ ఎంతుండే సార్ ఏముండే సార్ నేను అడగడమా ఫ్రెండ్లీ పోలీసు దొరుకుతానే ఎగిచి ఒక కాలుతో ఒకటి లాయన్ చేయకూడక నువ్వు 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 పిక్ పాకెట్ చేస్తావేమరా నువ్వు అని అనాలా నేను 30 ఏళ్ల క్రితం ఒక 15-20 సంవత్సరాల క్రితం చూశాను పోలీసు ఎట్లా ఉంటుంది అప్పుడు ఎర్ర టోపీలు
ఈ క్యాప్లు పాపలు లేవు, ఎర్ర టోపీ, ఎర్ర టోపీ పెట్టుకొని ఊర్లలోకి వస్తే ఎక్కడో గొడవ పడ్డటువంటి వాడు కానీ, లేకపోతే దొంగసారాయి కాపు కాసేటువంటి కానీ, మట్కా ఆడేవాడు కానీ ఎవడని కానీ కల్ప్రిట్, ఏ కేసు అనేది నాకు అవసరంలే. కల్ప్రిట్ వీడి పేరు పోలీస్ చరిత్ర ఉందంటే ఒక్కడు కూడా మిగిలేవాడు కాదు. పరుగో పరుగో మాకన్నీ అడ్డపచ్చలే, ఈ అడ్డపచ్చ తీయడం భుజాలు వేసుకొని పరుగో పరుగు మాకన్నీ ముళ్ళ చెట్లే, కాళ్ళల్లో చెప్పులు కూడా ఉండి సావు, పరిగెత్తి పరిగెత్తే వాళ్ళు. ఇప్పుడే మా జిల్లాలో రెండు ఇన్సిడెంట్ జరిగాయి, ఇద్దరు 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 పోలీసులు, ఒకటి జిల్లా హెడ్ క్వార్టర్లో, ఒకటి నా కాన్స్టెన్సీలో, ఒక ఏమిటి, ఒక కారు ఒక రిక్షా వాడేదో తగిలింది యాక్సిడెంట్, వాడేవాడు రిక్షా తీసుకొని పోయాడు, వాడు బలవంతుడు పోలీసు వల్ల కంప్లైంట్ ఇచ్చాడు. వాడు కంప్లైంట్ ఇస్తే ఈయన ఇన్వెస్టిగేషన్ పోతే నా కొడక మన నా దగ్గరకు వస్తామని షార్ట్ ఇట్లా పట్టుకుంటే నో రియాక్షన్. ఇస్ దిస్ ది ఫ్రెండ్లీ పోలీస్? అనంతపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరో పేషెంట్ ఉంటే వాడు ముద్దయ్యే ఆ పేషెంట్, ఎవరో వాడికి సంబంధించినటువంటి బంధువు స్నేహితుడు ఎవరో పోయారు చూడటానికి, ఈయన వీడు ఐసీయూలో ఉన్నాడు నువ్వు వచ్చేదాని లేదు డాక్టర్ పర్మిషన్తో రావాలన్నా, లేదు డాక్టర్ పర్మిషన్ లేదు నేను పోతాను, అక్కడ సంబంధించిన పట్టుకొని కింద పడేశారు. నో యాక్షన్, ఇస్ దిస్ ది ఫ్రెండ్లీ పోలీస్? నేను ఇప్పుడే చెప్పా ఐజీ చదివేసుకో, మాకు ఒక్కొక్కరికి ఇద్దరిని ఆల్ ది 24 అవర్స్ మాకు రక్షణ పోలీసు మహాశయ కాదండి. మీరు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారా లేదా? నువ్వు ఎవరికైతే రక్షణ ఇచ్చావో వాడికి దెబ్బలు తిరిగేటప్పుడు, వాడికి అపాయంగా ఉందనేటప్పుడు డైరెక్ట్గా కాల్చాల్సినటువంటి అవసరం లేదు. అది లేటర్ వచ్చి మిందపడి నిజంగా ఏమన్నా జరిగిన తర్వాత హీ కెన్ ఫైర్. ముందు జాగ్రత్తగా కూడా ఫైర్ చేసేదానికి లేదా? ఆ ఇన్స్ట్రక్షన్స్ లేవా మీ దగ్గర అని అడిగి. ఇది అక్కడ జరుగుతున్నది పోలీసుల యొక్క, లోకల్ పోలీస్ యొక్క ఫెయిల్యూర్. రెండవది, ఇవాళ 5 మార్లు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు చుట్టుపక్కల గ్రామస్తులు, ఈ ముస్లిమ్స్ వాళ్ళందరూ ఇస్తే మా పోలీస్, మా ఘనమైనటువంటి పోలీస్, మా ఊరు పోలీసు లేదా మా జిల్లా పోలీసు 5 మార్లు ప్రత్యక్షకు వచ్చారు 5 సందర్భాల్లో. ఇంతవరకు మొన్న రాత్రి వరకు ఏ ఒక్క గవర్నమెంట్ పీవో, నార్త్ కలెక్టర్, నార్త్ ఎస్పీ, నరే కానిస్టేబుల్ నెవర్ ఎంటర్డ్ ఇన్ టు దట్ ఆశ్రమం. ఈ డేరా బాబా అని ఉన్నాడు ఎవడో మనకు తెలియదు, ఆ డేరా బాబా గారు ఏందో తెలియదు, వాడికి గానా బజానా ఉంది. పున్నమ అమావాస్యానికి వాడు చేసాడలే తెలియదు, ఇక్కడ పున్నమే అమావాస్యానికి ఆడలేదు మగలేదు, కోరికలు తీర్చుకుంటే స్వర్గం వస్తుంది. ఈయన ఈయన కృష్ణుడు, మిగతా వాళ్ళు గోపికలు, వాడితో బెడ్ షేర్ చేసుకుంటే పుణ్యం వస్తుందంట. ఇవాళ పోలీసులు లోపల పోయారు, చెక్ చేస్తే ఆయుధాలు దొరికాయి, దొంగ రేషన్ కార్డులు దొరికాయి, దొంగ ఆధార కార్డులు దొరికాయి. అక్కడ పోతే 5 డ్రమ్ముల్లో పాత ఆయిలు తీసేసేయాలి, నల్ల తాయిలు ఉంది. ఎందుకుంది, ఏం అవసరం స్వామికి? బాటల్స్ విపరీతంగా ఉన్నాయి అంటే ఆ బాటల్స్ కూడా ఉన్న కొట్టాలి. నా నోటీస్కి వచ్చింది అంటే ఇంత గౌరవంగా రాలా, ఆ ఊరాలను కొడతానన్నారు స్వామి భక్తులు, స్వామి సెక్యూరిటీ వాళ్ళన్నారు. హే చాలామంది ఆడవాళ్ళు ఉంటారు, ఆడ ఉంటారు, ఈ గాంధీ కొడుకులు ఏం సొట్ట కూతలు కూసారో, ఏం అసభ్యంగా ప్రవర్తించారో వాళ్ళతో, అదో చేసింటారు. పరపర నా కొడుకులారా, మీరే తక్కువ నా కొడుకులేరా, అదే చేసింటారు. వాళ్ళు తన్నారు పొప్పాలు చెప్తారు. ఆ మా బాబోయ్, ఆ డేరా బాబా కానీ మించిపోయింది ఈ వ్యవహారం.
సీఎం గారు రిపోర్ట్ తెప్పించుకున్నారు, నేను ఉండాలంతా చూసి చెప్పా ఆయనకు. ప్రభుత్వం తప్పకుండా యాక్షన్ తీసుకుంటుంది, న్యాయబద్ధంగా పోతుంది, అన్యాయంగా పోల్చినటువంటి అవసరం లేదు. మీరు మాత్రం ఆవేశపడకూడదు అనేటువంటి మాట ఆయన చెప్పారు. చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్న ఫలితమే ఆ మాత్రమేనా జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆయన కూర్చొని ఆపరేట్ చేయకపోయింటే ఇది ఎంత దూరం పోయిందో నాకు తెలియదు. ప్రమాదమే. 1,000 నుంచి 1,500 పోలీసులు వచ్చిన తర్వాతే మా ఎస్పీ కానీ మా డిఐజీ కానీ మా పోలీస్ అధికారులు కానీ ఆ గేటు తలుపు తట్టలేకపోయారు, లోపలికి పోలేకపోయారు. ఈయన ఒక బాబా, ఈయన చుట్టూ ఉండే వాళ్ళు ఒక శిష్యులు, మా వాడు జగన్ ఒక నాయకుడు. ఒకవైపు ఏమో సాక్షి టీవీలో వీడి దురాగతాలు ఎండగట్టాడు, ఇవాళ కాదు ఒక సంవత్సరమో 6 నెలలు అయితే ఎగ్జాక్ట్లీ ఐ కాల్ చేది టైమ్ అండ్ డేట్ ఆ అమ్మాయి చెప్తోంది. అన్ని అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి, చెరపడుతున్నారు, హత్యలు చేశారు, ఇవన్నీ నీకు వినిపించండి టీవీలో. ఇది ఎవరు చేసింది? ఏబిఎన్ కాదు, వార్త కాదు, ఎన్టీవీ కాదు, సాక్షాత్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి టీవీ సాక్షి రికార్డ్ చేసింది, మీకు చూపించారు, అది వాళ్ళు ప్రసారం చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు వాళ్ళని ఉండడం హింసిస్తున్నట్ట, ఏంది హింసించది ఆయన అంటున్నాడు. ఇది ఏంది దివాకరణి, నువ్వేం పెద్ద మనిషివయ్యా, అన్నేళ్లగాడ ఉండి ఆ వ్యవహారాలని ఏవి తెలియక ఎట్లా పోయినాయి నీకు అనేటువంటి మాట ఆయన ప్రశ్నించాడు. మోస్ట్ అన్ఫార్చునేట్, అది తెలుసుకోకపోవడం నాది దురదృష్టమే, నాది తప్పిదమే. నేనేమనుకున్నా అక్కడ ఆడవాళ్ళు ఉంటారు, ఈ అక్తాయి వదలు ఎవడో ఏదో చేసింటాడు కాబట్టి ఉతికినారు అనుకున్నాను. అందువల్ల పొర నా కొడుకులారా మీరు చేసేది బాగుంటుంది మాట పాప చెప్పా. బట్ టుడే ఇట్ ఈస్ వెరీ సీరియస్. పెద్ద ముద్రణాలయం ఉందంట లోపల, దొంగ రేషన్ కార్డులు ప్రింట్ చేశారంట, దొంగ ఆధార్ కార్డులు ప్రింట్ చేశారంట. నాకు దిస్ ఇస్ ది రిపోర్ట్. ఇప్పుడు హైకోర్టు పోయారు. ఇంతముందే 2017 ఆ ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్ అన్నీ డెమాలిష్ చేయాలని చెప్పేసి రీజనల్ టౌన్ ప్లానింగ్ అండ్ డైరెక్టర్ కంట్రీ ప్లానింగ్ ఆర్ సంథింగ్ ఇట్ ఈస్ దేర్ కలెక్టర్ ఆర్డర్ ఉన్నాయి. తర్వాత ఇంకా ఉన్నాయి. నిజంగానే మాకు కక్ష సాధింపంటే ఎప్పుడు గాలికి లేచిపోయింది. ఆ కక్ష సాధింపు ఎందుకండి? ఒక ఆశ్రమం అంటే గౌరవం మాకు. ఆశ్రమంలో వృద్ధులకు పిల్లలకు హితబోధి చేస్తారు, మంచి చెప్తారు, ఆధ్యాత్మిక రంగంలో చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 10 రూపాయలు ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగపెడతారని అనుకున్నాం. కానీ ఇంత దరిద్ర నా కొడుకు ఈడో అనుకోలేదు మేము. ఇప్పుడు అది కూడా మళ్ళా పొద్దులు ఎవడో అంటారు దరిద్రపు నా కొడుకు అని. ఇంకే దరిద్రపు నా కొడుకు అని కూడా శాస్త్ర నమస్కారం చేయాలా నేను ఈ వెదవకు ఈ పరికమాలోనికి? ఇవాళ అవన్నీ వచ్చినాయి. ఇవాళ హైకోర్టు కూడా వచ్చింది. ఇంకా మీకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ ఎట్లా ఉన్న స్ట్రక్చర్స్ అట్లాగే ఉంచండి. పోలీసులు మీరు మాత్రం స్వాధీనం చేసుకోండి. దీని విషయమే మళ్ళా బహుశా మండేనో ట్యూస్డేనో మళ్ళా వస్తుందన్నమాట. అప్పుడు వాళ్ళు ఈ కలెక్టర్ రిపోర్ట్, ఆ కలెక్టర్ ఏమి రిపోర్ట్ ఇస్తాడో చూసి దానిపైన కోర్టు జోక్యం చేసుకొని దానికి తర్వాత వస్తుంది. కోర్టు ఇచ్చినటువంటి వర్డిక్ట్ను నేను గౌరవించాల్సిందే, నువ్వు గౌరవించాల్సిందే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవించాల్సిందే. వాడెట్లా గౌరవించేది కాదు, వాడు ఇప్పటికే 3 హత్యలు చేశాడు, వాడు జైలు పోయాడు. అనంతపురం కోర్టు గుత్తి కోర్టు నాకు కరెక్ట్గా తెలియదు, కానీ సెంటెన్స్ ఇచ్చింది. మళ్ళా వాడు హైకోర్టుపై అప్పీల్ చేసుకొని కొంతకాలం తర్వాత బయటకొచ్చాడు. వీడు ఒక బాబా, ఇది ఒక ధార్మిక సంస్థ,
వాడు హిందూ అని ఎట్లా చెప్పుకుంటాడు నాకు అర్థం కాలేదు. అందరికీ ఈ ఇంక్లూడింగ్ ది ముస్లిమ్స్, మా ఊర్లో ముస్లిమ్స్తో సహా మేమందరము దేవుడికి నమస్కారం పెట్టుకుంటాం, హారతిస్తాం, టంకాయ కొడతాం. గాజుకుడుకు మాత్రం తీసేసి ఆయిల్ పోసి అంత పెట్టాడు. నాకు కొన్ని వేల ఫోన్లు వస్తున్నాయి, కొంతమంది మఠాధిపతుల నుంచి వచ్చాయి, పబ్లిక్ నుంచి విపరీతంగా వస్తున్నాయి ఫోన్లు. ఇది పరిస్థితి, చూద్దాం. సో కోర్టు ఏమి డెసిషన్ తీసుకుంటే దాన్ని ఫాలో కాక తప్పదు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సీఎం వినవా? చెప్తా, పోలీసు చెప్తా, నీకు చెప్తా. సీఎం గారు చట్టం ప్రకారము తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాము, మీరు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఇది ఉన్నటువంటి మనం ఆయన చెప్పి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ ఆయనకి ఇచ్చాం. ఆయన స్టడీ చేసి, స్టడీ చేసినా స్టడీ చేయకపోయినా చట్టం ప్రకారం తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంటామనేటువంటి ఒక మంచి మాట చెప్పాడు, దానికి కృతజ్ఞత. నాకు తెలీదు, నాకు ఆయన చెప్పలే, నన్ను అడగలే. నువ్వు చెప్తున్నావు తప్ప ఏ ఎమ్మెల్యే వచ్చి సార్ ముఖ్యమంత్రి దగ్గర పోయి కంప్లైంట్ చేశాను సార్ ఎవరు చెప్పలే. వాళ్ళు చెప్పే మొగడు ఎవరు ఉంటే రాండి. నా తప్పైతే నేను పబ్లిక్గా క్షమాపణ కోరుకుంటా. నేనేమైనా నాది తప్పు ఉంటే ఈ సంఘటనలో నేను అందరికీ క్షమాపణ చెప్తాను అని చెప్తున్నాను. దానిపైనే ఆయన రియాక్ట్ అయి ముగ్గురిని చంపాడు. ముగ్గురిని చంపిన తర్వాత ఆయనకు సెంటెన్స్ వచ్చింది, తర్వాత హైకోర్టులో కొట్టేశారు. ఇది ఆయన స్వామి, ఏ స్వామితోనూ కక్ష, మామూలు వాళ్ళతోనే కక్ష లేదు నాకు, ఇంకా ఆయనతో ఎప్పుడు కక్ష నాకు. అదా విను 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 విను, నాకైతే వినవయా, నాకైతే గుర్తు లేదు. ఎప్పుడన్నా ఆ ఊరు పోయితే ఆయన ఎవరైనా బయటకు వచ్చి నమస్కారం పెట్టింటే నేను నమస్కారం పెట్టింటే పెట్టిండొచ్చు. వినవయా, నేనేం చెప్తున్నా, నేను తెలుగులో అచ్చ తెలుగులో చెప్తున్నా. నేను ఆ ఊరికి పోయి ఉంటే ఆయన కనపడి ఉంటే నేను నమస్కారం పెట్టి ఉంటా, ఆయన నమస్కారం పెట్టి ఉంటాడు. ఆ మధ్యన ఏదైనా పుస్తకం ఉందో కాగితం ఉందో నాకు తెలియదు, నాకైతే గుర్తు లేదు. నువ్వు రాష్ట్రంలో ఏడ తుమ్మినా ఏడ తగ్గినా చంద్రబాబు నాయుడు తగ్గిన తుమ్మినారంటే ఎట్లయ్యా? ఏం అర్థము? లోకల్ పోలీస్ ఫెయిల్. ఐఎమ్ నాట్ అక్యూజింగ్ ది ఎంటైర్ పోలీస్. ఇవాళ బయట ఉన్నటువంటి పోలీస్ వచ్చే కదా, మాకు మా రిస్క్కి వచ్చారు, ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంది, హౌ కెన్ ఐ బ్లేమ్ ది ఎంటైర్. ఒకరిని తిట్టచ్చు, నాట్ ది ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ. ఐ కెనాట్. ప్రతి చోట మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు సమాజంలో. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్, ది లోకల్ పోలీస్ అట్టర్ ఫెయిల్. నేను వద్దనుకున్నాను, వద్దను కంప్లీట్. నాకు తెలియదు, నాకు తెలియదు, ఐ హ్యావ్ నో ఐడియా. కానీ వీళ్ళ అసమర్థత ఎట్లుందంటే, 5 మార్లు ఆ దాని చుట్టూ తిరిగారు తప్ప ఒక్కరోజు కూడా లోపల పోవడానికి ఇట్లా కాంపౌండ్ గేట్ తట్టు లోపల మీద మొక్కడం లేడు. నిన్న మా ఫస్ట్ టైం మై కలెక్టర్ అండ్ మై ఎస్పీ ఆర్ సమ్బడి హెస్ గాన్ ఇన్. నాకేం ప్రాణం కానీ, నువ్వు ఒకటే నా ప్రాణానికి కానీ, ఎవళ్ళు అయింది నాకు. అనంతపురం తాడిపత్రుల్లో ప్రబోధనాథ స్వామికి సంబంధించిన